నేరా చిరేనేరా జీరో. నా పర్సనల్గా 100,000 రూపాయల ఆస్తి మీరు చూపించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా. మంచి ప్రశ్న. వేరే వాళ్ళ పేరు పెట్టారా? ఎక్కడైనా నా పేరును కానీ బినామీ పేరును కానీ 1 రూపాయి చూపి 1 లక్ష రూపాయలు చూపించగలిగితే ఏమి పనిష్మెంట్కైనా సిద్ధమే. చేతనైతే 1 లక్ష రూపీస్ ప్రపంచంలో ఈ భూమి మీద. నేను ఒక గుడిసెలో ఉంటాను అమెరికాలో. అలాంటివి చెప్పరు. 747లు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. ఎందుకు యుద్ధాలు కంపారిజన్ లేదు కదా మీ గుడిసెకి 747కి? కరెక్ట్ మదర్ తెరిసే కంపారిజన్. అమెరికన్ ప్రెసిడెంట్ని నాతో ఉంటుండగా బిల్ క్లింటన్ స్పేర్ చేయలేదు. ఆవిడ ఎకానమీలో జర్నీ చేస్తుంది. అందుకే నాకు న్యూ రిపబ్లిక్ మీరు చదువు అంటారు, మార్టిన్ లూథర్ కింగ్తో, మహాత్మా గాంధీతో, బిల్లీ గ్రామ్తో. న్యూస్ బోల్లో ఒక ఆర్టికల్ ఉంది, కేఏ పాల్ హార్ట్ టచింగ్ స్టోరీ అని, సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ స్టోరీ అని. 7 మినిట్స్ చూడండి, కొత్తది ఈ మధ్యన వచ్చింది, క్లారిటీ లేదు. ఎవరు చేశారో కానీ ఆశ్చర్యపోయాను. కానీ చాలామంది ఏంటి, ఏ విధంగా నేను సక్సెస్ అయింది? ఆ దేవుని కృపను బట్టి బొగ్గులు ఏరుకున్న నేను. ఎగ్జాక్ట్లీ, బొగ్గులు ఏరుకున్న స్థాయి నుంచి మీరు ఎప్పుడు మీ పాస్ట్ గురించి మాట్లాడడానికి ఇప్పుడు వెనుకాడరు, అప్రిషియేట్. బొగ్గులు అమ్ముకునే స్థాయి నుంచి బోయింగ్ స్థాయి కేఏపాల్ ఎలా వెళ్ళాడు చాలామందికి అర్థం కానీ, ఒక సీక్రెట్ చెప్తే చాలామంది వెరీ గుడ్ మీ బాటలోకి వస్తారు కదా. వెరీ గుడ్. చూసారా, ఇప్పుడే స్టోరీ చదివారు బ్రదర్. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని యూట్యూబ్లోకి వెళ్ళండి, norwaynews.com లేదా గూగుల్కి వెళ్ళి. వండర్ అయిపోయాను ఆ స్టోరీ చదివి. ప్రపంచంలో 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అండమే కాకుండా ఇలాంటి మానవుడు పుట్టాడా, ఉన్నారా? అది దేవుని కృప, మీ ప్రార్థనలు. నాలో ఉన్న గొప్పతనం ఒకట్లేదు, కానీ 7 స్టెప్స్ సీక్రెట్ చెప్తా. గాడ్, ఫెయిత్, ప్రేయర్, విజన్, ప్రొవిజన్, స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్. ఇది సబ్జెక్ట్. రేపు మీరు 100 మందికి చెప్పండి ఇది ప్రోగ్రామ్ అయ్యే లోపల కన్ఫర్మ్ చేస్తారు. టైమింగ్స్ బహుశా 8 to 9 అనుకుంటాను, లేదా ఇదే టైం 7 to 8:30 వాటెవర్. ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి చెప్పండి. ఈ మాటలు చెప్పడానికే 1 మిలియన్ మినిమం 7 కోట్లు, 5 మిలియన్ యావరేజ్ 35 crores, 25 మిలియన్ దాదాపు 100-150 కోట్లు ఇచ్చిన రోజులు ఉన్నా. అయితే ఒకటి సక్సెస్ స్టోరీ, నా సక్సెస్, 1 రూపాయి ఎంచుకోలేదు. ఏమయ్యా డబ్బులు అండి పాల్ గారు? మిలియన్స్ ఆఫ్ డాలర్స్. మిలియన్స్ కాదు, బిలియన్స్. ఆఫ్ డాలర్స్. మంచి క్వశ్చన్ అండి, చాలా వందనాలు.